ప్రజాస్వామ్యం లో ప్రజల అభిప్రాయం స్పందనే అంతిమ తీర్పు. జనం కష్టాలను కడగండ్లను తీర్చి వారితో అనుబంధం పెంచుకొని నిత్యం వారితో మమేకమయ్యే వారికే ప్రజల మద్దతు ఉంటుంది. హామీలదేముంది, ఎవరైనా ఇస్తారు, కానీ వాటిని నెరవేర్చే చిత్తశుద్ధి కలిగి ఉన్న నాయకులకే ప్రజల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ విషయంపై సమగ్రమైన సంపూర్ణమైన అవగాహన కలిగిన నేత కాబట్టే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పార్టీ శ్రేణుల్ని నిత్యం ప్రజలతో మమేకం చేస్తున్నారు. ప్రజలతో ఉండి వారు చెప్పేది విని వారి సమస్యల్ని పరిష్కరించండి, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధులుగా మారాలని పదే పదే వారికి చెబుతున్నారు. ఇందులో భాగంగా తయారైన మరో వినూత్న విశిష్ట కార్యక్రమమే జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి 60 లక్షల కుటుంబాలున్నాయి. ఆ కుటుంబాలన్నింటినీ నేరుగా కలుసుకునే కార్యక్రమమే జగనన్నే మా భవిష్యత్తు. శుక్రవారం నుంచి 175 నియోజకవర్గాల్లో 14 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు హయాంలో పాలన ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ వ్యత్యాసాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. 2019 మే నెల చివరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ప్రారంభమైంది. ప్రజలిచ్చిన అపూర్వమైన మెజారిటీతో వారి ఆశలు ఆకాంక్షలు ప్రతిఫలించేలా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ఆయన అప్పట్నుంచి ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు. కళ్ల ముందు మేనిఫెస్టోను ప్రతిష్ఠించుకుని ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చటమే పవిత్ర కార్యంగా భావించి అనేక పథకాలను తీసుకువచ్చారు. వాటిని అమలు చేయటానికి వీలుగా గ్రామ వార్డు సచివాలయాలను వాలంటీర్ల వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 46 నెలల్లో 98.5% ఎన్నికల హామీలను అమలు చేసి మేనిఫెస్టోకు సిసలైన నిర్వచనాన్ని ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు కూడా గడవకముందే సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో నేరుగా 2 లక్షల కోట్లను జమ చేశారు. వార్డు మెంబర్ నుండి కేబినెట్ వరకు సింహభాగం పదవులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకిచ్చి రాజాధికారంలో భాగస్వామ్యాన్ని కల్పించారు. 15,004 గ్రామ వార్డు సచివాలయాలు, 2.60 లక్షల మంది వాలంటీర్ల ద్వారా ప్రతి పథకాన్ని కార్యక్రమాన్ని ప్రతి సేవను ప్రజలకు అందిస్తున్నారు. 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరణతో పరిపాలనను వికేంద్రీకరించి ఇంటి వద్దే సుపరిపాలనను అందిస్తున్నారు. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని వాస్తవ రూపంలోకి తీసుకువచ్చారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆదర్శ పాలనతో ముఖ్యమంత్రి జగన్ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నారు. ఇదే అంశాన్ని చాటి చెబుతూ గత టీడీపీ సర్కార్కు నేటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ మరోసారి మద్దతివ్వాలని ప్రజలను కోరుతూ జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గృహ సరాధులు ప్రధానంగా ప్రతి డోర్కి వెళ్తారు, సచివాలయ కన్వీనర్లు కోఆర్డినేట్ చేస్తారు, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. దాదాపు 7 లక్షల మంది గృహ సారథులు, రాష్ట్రంలోని 1,60,00,000 ఇళ్లను ఈ 14 రోజుల్లో సందర్శిస్తారు. 1,60,00,000 ఇళ్లకు ప్రతి గడపకు వెళ్ళి 5 కోట్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా మమ్మల్ని మా జగనన్న పంపారు, ఆయన తరపున వచ్చి మీ దగ్గర నుంచి మీ అభిప్రాయాన్ని, మీ మద్దతును కోరుతున్నాం, మీ అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నాం, వాళ్ళతో 10 నిమిషాలు టైం స్పెండ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చి వారి మద్దతు కోరి, మద్దతు ఇస్తే తీసుకొని తర్వాత ఇంకొక ఇంటికి వెళ్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలతో మమేకమవుతోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. గతానికే నేటికి ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తున్నారు. నిత్యం ప్రజాక్షేత్రంలో తిరుగుతున్న నాయకులు ఎక్కడికక్కడ ప్రజల స్పందనను తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎక్కడా ఎలాంటి లోపాలున్నా సరే తెలుసుకుంటూ వాటిని వెంటనే అధికారుల దృష్టికి తీసుకుపోతూ పరిష్కారం అయ్యేలా చూస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా మొదలైన కార్యక్రమమే జగనన్నే మా భవిష్యత్. ప్రతి ఇంటికి వెళ్ళి గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడాని మేము ప్రజలకు వివరించి చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో వారు ఏదైతే హామీలు ఇచ్చి చేయలేక ఫెయిల్ అయ్యారో ఆ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా ప్రజలకు వివరిస్తాము. అలాగే మరి ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు హామీలు ఇచ్చినవి, మేనిఫెస్టోలో పెట్టినవి అవన్నీ కూడా 100% నెరవేర్చిన సంగతి కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఎందుకు చేస్తూ ఉన్నామంటే ప్రజలందరికీ కూడా మేము మా యొక్క
విజయాన్ని మేము చేసిన పనిని ప్రజలకు తెలియజేస్తూ వారు గనక నిజంగా ఇది నమ్మితే మాకు మళ్ళా ఓటేయండి మాకు మమ్మల్ని మళ్ళీ ఆశీర్వదించాలని చెప్పడానికి చేస్తా ఉన్నాం. మరో విషయం ఏంటంటే ఈ రోజున రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి రాష్ట్రాన్ని మళ్ళీ దోచుకు తిందామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన యొక్క అనుచరులు కానీ మరి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి తోడుగా దుష్ట చతుష్టయం ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈనాడు రామోజీరావు గారు అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు అలాగే టీవీ ఫైవ్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా ప్రజల్ని మోసం చేయడానికి అబద్ధాన్ని పదే 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 నిజమని చెప్పి ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దుష్ట చతుష్టయం చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి మరి చెంపపెట్టుగా మేము భావిస్తామన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం మొదలైంది. ఈ నెల 20 వరకు కొనసాగే ఈ కార్యక్రమం ద్వారా 5 కోట్ల మంది ప్రజల్ని నేరుగా కలుసుకోబోతున్నారు. ఇంతగా ప్రజలతో మమేకం కావడం అనేది గతంలో ఎన్నడూ జరగలేదు. పాలనకు సంబంధించి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది, ఆ తేడాను తెలుసుకోండి అని ప్రజల్ని నేరుగా కోరడం అంటే ఒక సాహసోపేతమైన పని అని చెప్పొచ్చు. తమ పాలనపై సంపూర్ణమైన నమ్మకం ఉన్న పార్టీనే ఈ పని చేయగలదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం మొదలైంది. ఇళ్ళిళ్ళు తిరుగుతున్న నాయకులు ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో సచివాలయానికి 3 చొప్పున నియమించిన కన్వీనర్లు పాల్గొంటున్నారు. ప్రతి 50 నుండి 100 ఇళ్లకు 2 చొప్పున నియమించిన గృహ సారథులతో కూడిన 7 లక్షల మంది సైన్యం ప్రజలను కలుసుకుంటోంది. దీనికి సంబంధించి వారికి ప్రత్యేకమైన కిట్ బ్యాగులను అందజేశారు. ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు ఆయా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. 14 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 15,004 సచివాలయాల పరిధిలో 1.60 కోట్ల కుటుంబాలలోని 5 కోట్ల మంది ప్రజలను కలుసుకుంటున్నారు. ప్రజలకు హామీలు ఇవ్వటమే కాదు, ఆ హామీలను నెరవేర్చామని గట్టిగా చెప్పుకోవటం అనేది ప్రభుత్వానికి తమ పాలనపై ఉన్న నమ్మకాన్ని సూచిస్తుంది. సుమారు 18 నెలల పాటు పట్టి పీడించిన కరోనాతో ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంతో తల్లడిల్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదు. ప్రజలకు ధైర్యం చెప్పి ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేసి లక్షలాది రూపాయలు ఖర్చయ్యే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా వైద్యం అందించారు. 46 నెలల్లో పలు సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో 2 లక్షల కోట్లను జమ చేశారు. ఇది దేశ చరిత్రలో ఒక రికార్డ్. ఈ నేపథ్యంలో మొదలైన జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ద్వారా మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదం రాష్ట్రమంతా ప్రతిధ్వనిస్తోంది. ఇంతకు ముందు పాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందా? అవునా కాదా? అవును 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 కాదు రెండు ఉంటాయి. మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి ప్రతి సామాజిక వర్గానికి ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా? గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పింఛను, అమ్మ ఒడి, ఆసరా చేయుతోటి అనేక పథకాల డబ్బులు నేరుగా మీ అకౌంట్లకు వేయడం లేదా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా? ఇది బాగుందా లేదా గతంలో జనభూమి కమిటీలను పెట్టారు? నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని, అంటే ఈ సంక్షేమ పథకాలని రాబోయే రోజుల్లో కూడా కావాలని మీరు కోరుకుంటున్నారా? జగనన్న పాలన అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారా? ఏవైతే గడిచిన 4 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికలకు ముందు ఆయన ఏమైతే చెప్పారో సంక్షేమ పథకాలు అమలు చేస్తాము అని చెప్పి ఈ 4 సంవత్సరాల కాలంలో ఎన్ని విపత్తులు వచ్చినప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆడిన మాట మేరకు ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ గతంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు సందర్భంలో చెప్పారు, రూపాయి ఖర్చు పెడితే ప్రజల వద్దకు చేరేది 10 పైసలే, ఈరోజు ప్రభుత్వాలు చేసే ఖర్చులు అని ఒకనాడు చెప్పే పరిస్థితి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో డీబీటీ పద్ధతి ద్వారా 235,000 కోట్ల రూపాయల డబ్బు నేరుగా బెనిఫిషరీస్కి అందించడం ఇది భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. 30కి పైగా విశిష్ట విప్లవాత్మక సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రజలకు ఆర్థిక చేయూత లభిస్తోంది. దాంతో పేదరిక నిర్మూలన జరుగుతోంది.
రాజ్యాధికారంలో సింహభాగం వాటా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయం చేస్తున్నారు. ఆయా వర్గాలు సామాజిక సాధికారతను సాధించేలా బాటలు వేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం కంటే రెండింతలు అధికంగా న్యాయం చేస్తూ పరిపాలిస్తూ ఉండటంతో మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ప్రజలు నినదిస్తున్నారు. ప్రజల్లో నుంచి వచ్చిన ఈ నినాదాన్నే జగన్ అన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చేర్చింది. ప్రజల్లో నుంచి వచ్చేటువంటి స్పందన అది. ఏ కార్యక్రమం తీసుకున్నా జగన్ అన్న ఉన్నాడు, మన్ని ఆదుకుంటాడు. రేపు వచ్చే సంవత్సరం పిల్లల్ని చదివించుకోవడానికి మనకి అమ్మఒడి కార్యక్రమం వస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ఏదైనా అనారోగ్యం వస్తే ఆరోగ్యశ్రీ ద్వారా మనకి వైద్య సహాయం అందిద్ది, రైతులకి మంచి విత్తనాలు లభిస్తాయి. ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించినాయి. ఆ నమ్మకమే మా నమ్మకం జగన్ అనేటువంటి నినాదం ప్రజల్లో నుంచి వచ్చింది. పరిపాలన మీద ఒక పీపుల్స్ సర్వే చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళి వారు జగన్ గారి పట్ల, జగన్ గారి ప్రభుత్వం పట్ల, సంక్షేమ కార్యక్రమాల పట్ల, అభివృద్ధి కార్యక్రమాల పట్ల వారు ఒపీనియన్ తీసుకుని ప్రభుత్వం మరింత సుపరిపాలన అందించడానికి ఇది దోహదపడే విధంగా ఒకటి ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే జగన్ అన్నే మా నమ్మకం, జగన్ అన్నే మా భవిష్యత్తు. ఇది మేము పార్టీ పరంగా ఇచ్చినటువంటి నినాదం కాదు. ఇది ప్రజల దగ్గర నుంచి, ప్రజల మనసుల్లోంచి, ప్రజల గుండెల్లోంచి వారి అభిప్రాయాన్ని తీసుకుని ఈ నినాదం ఇచ్చి ప్రజల దగ్గరికి వెళ్తాను. ఈరోజు చూడండి, ఇప్పటికి ఉదయం నుంచి కూడా మేము 10 గృహాలని కూలంకుషంగా విపులంగా వారితో మాట్లాడేస్తే ఒకళ్ళకి వితంతు పెన్షన్ ఉంది, ఒకళ్ళకి హ్యాండిక్యాప్డ్ పెన్షన్ ఉంది, ఒకళ్ళకి హౌస్ వచ్చింది. ఇట్లాగా ప్రతి నవరత్నాల్లో ఉన్నటువంటి ప్రతి అంశము కూడా ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా ఉంది. ప్రభుత్వం చేయటమే కాదు, చేసిన పనులు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలి. వారందరినీ ప్రభుత్వం పట్ల ఒక సానుకూలమైనటువంటి దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. ఎందుకంటే ఈరోజు వేల సంఖ్యలో, నిన్న కాక మొన్న 25వ తారీఖున ఆసరా ప్రారంభించామంటే రాష్ట్రంలో 80 లక్షల మంది అయితే 35,000 మంది మా నియోజకవర్గంలో ఉన్నారు. 92 కోట్ల రూపాయలు 3 సార్లు కలిపి నిధులు ఇవ్వడం జరిగింది. వారందరూ అంటున్నారు జగన్ అన్నే మా నమ్మకం అని, జగన్ అన్నే మా భరోసా అని. అలాగే అమ్మఒడి కార్యక్రమం 30,000 మందికి తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలు చొప్పున ఈ నియోజకవర్గంలో వేయడం జరిగింది. చదువుకునే వాళ్ళందరూ కూడా జగన్ గారు లేకపోతే మా పరిస్థితి ఏంటి అని చెప్పి అంటున్నారు. వారందరూ అనే నినాదమే జగన్ అనే మా భవిష్యత్తు, జగన్ అనే మా నమ్మకం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో ప్రజా సర్వే నిర్వహిస్తున్నారు. ఇలా చేయటం దేశంలోనే మొదటిసారి. 14 రోజుల పాటు జరిగే ఈ సర్వే ఫలితాలను చివరిలో వెల్లడిస్తారు. వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తర్వాత సరికొత్త వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధులుగా పనిచేసేలా ఆ వ్యవస్థలను తీర్చిదిద్దారు. గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు, దిశ పోలీస్ స్టేషన్లు, ఫ్యామిలీ డాక్టర్ లాంటి పలు వ్యవస్థలు పాలనకు సరికొత్త అర్థాన్నిస్తున్నాయి. ప్రజల వద్దకే పాలనను తీసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ అన్నే మా భవిష్యత్ కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రజలతోనే నా పొత్తు అని ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమ ప్రారంభోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ఘనంగా ప్రకటించారు. యెల్లో మీడియా రూపంలో దుష్ప్రచారాలు చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. మీకు మేలు జరిగిందని భావిస్తేనే రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. మీ బిడ్డ పొత్తుల మీద ఆధారపడడు, కారణం నాకు ఎవరితో అయినా పొత్తు ఉంటే అది మీతోనే తప్ప మరొకరితో ఎవరితోనూ ఉండదు. కారణం నాకు కుయుక్తులు చేయడం రాదు, అబద్ధాలు చెప్పడం చేత కాదు, మోసం చేయడం చేత కాదు, వీరి మాదిరి జిత్తులు పన్నాగాలు పడడం చేత కాదు. తెలిసిందల్లా ఒకటే, నేరుగా చెప్తాను, ఏదైతే చెప్తానో అదే చేస్తాను. ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోమని చెప్తా ఉన్నాను. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే మాత్రమే కొలమానంగా తీసుకోమని అడుగుతా ఉన్నా. మీ ఇంట్లో మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా ఉండండి, మీ బిడ్డకు మీరే సైనికులు కావండి. ఎందుకంటే మీ బిడ్డకు ఈనాడు లేడు, మీ బిడ్డకు ఆంధ్రజ్యోతి లేదు, మీ బిడ్డకు TV5 లేడు, మీ బిడ్డకు దత్తపుత్రుడు తోడు కూడా లేడు. మీ బిడ్డకు ఉన్నది మీరు తప్ప ఇంకెవరూ లేరు. కాబట్టి మీరే సైనికులు కావాలి అన్నది, మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవండి అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం ప్రకారం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు వెళుతున్నారు. ప్రతి గడపకు వెళ్లి ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తి ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు వారిని 5 ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంతకు ముందు పాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందా? మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా? గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పింఛన్, అమ్మఒడి, ఆసరా, చేయూత లాంటి అనేక పథకాల ద్వారా డబ్బులను నేరుగా మీ అకౌంట్లో వేయడం లేదా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా? నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా? జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతిస్తారా? ఒక 5 ప్రశ్నలు మేము అడుగుతాం మిమ్మల్ని. మీరు దానికి సమాధానం చెప్పండి. మీ మనసులో ఏదనుకుంటే అదే చెప్పండి. ఓకేనా? ఇంత ముందు పరిపాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలన మీ కుటుంబానికి మంచి జరిగిందా లేదా? మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగన్ పాలనలో ఎక్కువ మంచి జరిగిందని మీరు భావిస్తున్నారా లేదా? గత ప్రభుత్వంలో కన్నా జగన్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పెన్షన్, ఇంటికి తీసుకురావడం కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, అనేక పథకాల్లో డబ్బు నేరుగా మీ అకౌంట్లోకి లేదా వాలంటీర్ ద్వారా మీ చేతికి అందించడం మంచి జరిగిందా లేదా? అలాగే జగనన్న పాలన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా లేదా? అలాగే జగనన్న పాలన అమలవుతున్న సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా లేదా? రైట్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడిన భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గతంలో చంద్రబాబు వాలంటీర్లపై చేసిన విమర్శలను గుర్తు చేశారు. వాలంటీర్లను ఉద్దేశించి ఎగతాళి చేస్తూ మాట్లాడిన చంద్రబాబుకు ఈ 4 ఏళ్లలో సంక్షేమ పథకాల వాస్తవాలు తెలిసి వచ్చాయని, తదనంతర పరిస్థితుల్లో తాను కూడా వాలంటీర్లను ఏర్పాటు చేస్తానని అనడం ఆయనలోని 2 నాలుకల ధోరణికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఎక్కడ విద్యకు సంబంధించి కానీ, వైద్యానికి సంబంధించి కానీ ఎక్కడ కూడా వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రభుత్వం డబ్బు ప్రజల కోసం ఎందుకు ఖర్చు పెట్టాలి అనే ఆలోచనతోటే ఆయన పనిచేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 50-60 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెడితే, నేను 25-30 ఏళ్ళకే ఒక వాలంటీర్ని పెడతానని చెప్పడం జరిగింది. ముందు వాలంటీర్ వ్యవస్థనే అపహాస్యం చేసేటట్లుగా మాట్లాడి, తర్వాత అదే వాలంటీర్ వ్యవస్థను నేను కొనసాగిస్తాను, ఇంకా మెరుగైన వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తానని చెప్పి, అది కూడా 60 ఏళ్ళకి 50 ఏళ్ళకి కాదు, 25-30 ఏళ్ళకి ఏర్పాటు చేస్తున్నాను అంటున్నాడంటే, ఇవాళ ఆయన 2 నాలుకల ధోరణి ఏంటన్నది తెలియడమే కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారో ఆ వ్యవస్థకి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇండైరెక్ట్గా మద్దతు తెలియజేశారనేది దీని ద్వారా అర్థమవుతుంది. ప్రజలను 5 ప్రశ్నలు అడిగి వారి స్పందన తెలుసుకుంటున్న నాయకులు ఆ సమాధానాల్ని ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేస్తున్నారు. ఈ విధంగా జరుగుతున్న సర్వే ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయిని తెలుసుకుంటున్నారు. ఈ 4 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమాభివృద్ధి పథకాలు, కార్యక్రమాల ఫలితాలను స్వయంగా అవగాహన చేసుకుంటున్నారు.